ప్రభు బిడ్డలారా, ప్రతి తల్లి తన బిడ్డల పట్ల ఒక ఎఫెక్షన్, ఒక అపేక్ష, హృదయములో నుండి ఒక బలీయమైన తపన. దేవుడు నాకు ఇచ్చిన నా పిల్లలు, నా రక్తం పంచుకొని పుట్టిన నా పిల్లలు, నా పేగు బంధం, అయ్యో నాకు జన్మనిచ్చి నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రి అని కుటుంబం పట్ల ప్రతి వ్యక్తికి హృదయపు లోతులో ఒక లోతైన అనురాగం ఉండునుగాక. అనురాగం ఉన్నవాడు ఏం చేస్తాడో చెప్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రెండు పక్షులు ఉన్నాయి. ఒక పక్షేమో నిప్పుకోడి, ఇంకొక పక్షేమో పక్షి రాజు. నిప్పుకోడి, పక్షిరాజు, ఈ రెండిటికి ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే, నిప్పుకోడట ధూళిలో గుడ్లు పెట్టిందట, మట్టిలో గుడ్లు పెట్టి ఆ గుడ్లను మట్టితో కప్పేసి వెళ్ళిపోద్దట. వెళ్ళిపోయేటప్పుడు అయ్యో అడవి జంతువులు ఈ మట్టిలో తిరుగుతూ ఉంటాయే, ఏ జంతువైనా వచ్చి నా పిల్లలు అనేటువంటి ఈ గుడ్లను తొక్కుతుందేమో, గుడ్లు పగిలిపోతాయేమో, అయ్యో నా కష్టం వ్యర్థమైపోద్దేమో అని అది పొరపాటును అనుకోదట. అది పిల్లలను పెడతాది, కానీ తన పిల్లల పట్ల కఠినమైన హృదయం కలిగి అది ప్రవర్తిస్తున్నట్లుగా యోబు గ్రంథంలో రాస్తుంది. చెప్పండి, అది గుడ్లు ఎక్కడ పెడతాది? దేంతో కప్పెట్టిద్ది? మట్టితో కప్పెట్టి తన కష్టం వ్యర్థమైపోద్దేమో, గుడ్లు పగిలిపోతాయేమో ఏం ఆలోచించకుండా అది గుడ్లు పెట్టేది మట్టిలో, కప్పేది కూడా మట్టితో కప్పెట్టేసి వెళ్ళిపోద్ది. అద్భుతం. పక్షిరాజు గుడ్లు పెట్టింది. పక్షిరాజు గుడ్లు పెట్టేటప్పుడు దుమ్ములో ధూళిలో గుడ్లు పెట్టదు. అది గుడ్లు పెట్టడానికి ముందుగానే ఆకాశమంత ఎత్తులో పేట బిడల సందులో ఒక గూడును ఏర్పరిచి భూమికి బహుదూరంగా, ఆకాశానికి బహు దగ్గరగా తన గూటిని ఏర్పరిచి ఆ గూటిలో తన గుడ్లు పెట్టింది. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎవ్వడు ఎక్కలేనంత ఎత్తైన స్థలములో, ఏ మనుషుడు సమీపించలేనంత ఉన్నతమైన స్థలంలో ఈ పక్షిరాజు తన గూటిని కట్టుకుంటుందట, గుడ్లు పెట్టిందట. ఎందుకో తెలుసా? ఈ పక్షిరాజు తన పిల్లల పట్ల వాత్సల్యత కలిగింది. ఈరోజు ఓ తల్లికి తండ్రికి కుటుంబం పట్ల వాత్సల్యత ఉండాలి అని మనం విన్నాం కదా. ఏంటా వాత్సల్యత? వాత్సల్యత అంటే పిల్లల్ని కార్పొరేట్ కాలేజీల్లో జాయిన్ చేయటమే కాదు, కార్పొరేట్ స్కూల్లో చదివించటమే కాదు, కోరుకున్న తిండి, ఆశపడిన బట్ట వాళ్ళు కొనిపెట్టడమే కాదు. ప్రతి తల్లి ప్రతి తండ్రి బాధ్యత ఏంటో తెలుసా? పిల్లలకు లోకం అనే మట్టి అంటకుండా, పాపం అనే మట్టి అంటకుండా, అపవిత్రత అనే మట్టి అంటకుండా, మట్టి అంటని ఉన్నతమైన స్థలంలో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాలి. అది వాత్సల్యత కలిగిన తల్లి చేసే పని. ఈ కాలపు తల్లులు ఉన్నారు చూసారా? ఈ కాలపు తండ్రులు ఉన్నారు చూసారా? నిప్పుకోళ్ళు మాదిరిగా అయిపోతున్నారు. ఎక్కడ పిల్లల్ని పెంచుతున్నారు? టీవీ దగ్గర. ఎక్కడ పిల్లల్ని పెంచుతున్నారు? సీరియల్ దగ్గర. ఎక్కడ పిల్లల్ని పెంచుతున్నారు? సినిమా దగ్గర. ఎక్కడ పిల్లల్ని పెంచుతున్నారు? సెల్ ఫోన్ దగ్గర. ఆ మధ్య ఒక ఇంటికి వెళ్తే వాడి వయసు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల పిల్లోడి కంటే, గమనించండి, 3 సంవత్సరాల పిల్లోడికి వాడికి పలక పట్టుకోవటం కూడా రాదు. పలకంత సెల్ ఫోన్ కొనిచ్చింది అమ్మ. వీళ్ళంతా ఎవరు? ఏం అట్లా నవ్వుకుంటున్నారు? వీళ్ళంతా ఎవరు? నిప్పుకోళ్ళు. అరే వీడి వయసు ఎంత? వీడి పరిస్థితి ఏంటి? ఈ వయసులో వీడికి నేను ఇది ఇవ్వచ్చా? ఇవి చూడొచ్చా? చూడకూడదా? ఇది వీడు చూస్తూ వాడి పెరిగితే రేపు వాడి భవిష్యత్తు ఏమైపోద్ది? ఆ ఆలోచన తల్లికి లేదు. ఎందుకంటే ఈ తల్లి కూడా ఫోన్తో ఆడుకోవాలిగా. ఏమండి, ఈ తండ్రి కూడా ఫోన్తో ఆడుకోవాలిగా. ఫోన్తో ఆడుకోవాలంటే వాడు డిస్టర్బ్ చేయకూడదు. వాడు డిస్టర్బ్ చేయకూడదు అంటే వాడికి మందేంటి? మా చిన్నతనంలో రేడియోలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. చిన్న పాప ఏడుస్తూ ఉంటే ఒక తల్లి వచ్చి కూతుర్ని అడుగుతుంది,
ఏంటి సంగతి? పాపయ్య ఏడ్చింది, తల్లి అంటది, అయితే ఉడివడిచి పట్టు, చిన్నప్పుడు నీకు అదే పట్టేదాన్ని అని చెప్పే లోపు ఆవిడ తల్లి ఇంకొక ఆమె పక్కన ఉంటుంది, నాయనమ్మ. నాయనమ్మ వచ్చి ఏంటి సంగతి, పాపయ్య ఏడ్చింది, అయితే ఉడివడిచి పట్టమని మనవరాలకు చెప్పు, నీకు కూడా అదే పట్టేదాన్ని. ఈలోపు ఈ నాయనమ్మనకన్నా ఆయన అక్కడి నుండి ఇక గడగడగడ వణుకుతా, ఏమిటి సంగతి, పాప ఏడ్చింది, అయితే ఊడ్వడ్స్ పట్టమని చెప్పు, చిన్నప్పుడు నీకు కూడా అదే పట్టేదాన్ని. అంటే ఆ రోజుల్లో చిన్నపిల్లోడు పిల్లలు ఏడ్చారంటే ఊడ్వడ్స్ మాత్ర, ఈ కాలంలో ఏంటి సంగతి, పాప ఏడ్చింది, అయితే ఏడవకుండా ఉండేటట్లుగా సెల్ ఫోని. ఎవరి తళ్ళు? నీ కోళ్ళు, నిప్పుకోళ్ళు. ఎక్కడ పెంచాలో, ఏది చూయించాలో, ఏది చూయిస్తూ పెరిగితే పిల్లలు పవిత్రులు అవుతారో, పిల్లల పట్ల అనురాగం ఇటు తల్లిలోనైనా అటు తండ్రిలోనైనా కనుమరుగైపోతున్న ఓ భయానకరమైన పరిస్థితి. నా బిడ్డలకు లోకమనే మట్టి అంటకుండా ఓ ఉన్నతమైన ఉపదేశంలో నా పిల్లల్ని పెంచాలి, ఉన్నతమైన వాక్యం దొరికే సంఘంలో నా పిల్లల్ని పెంచాలి, అపవిత్రత అంటకుండా, లోకపు ఛాయలు అంటకుండా ఉన్నతమైన ఆధ్యాత్మిక విలువలు నేర్పే సంఘంలో నేను కట్టుబడాలి, నా పిల్లల్ని పెంచాలి అనే ఆ దైవికమైన ప్రత్యక్షత ప్రజలు కనుమరు